బీపీ షుగర్ థైరాయిడ్ మరెన్నో సమస్యలకు మంత్రులు లేకుండా ఇరవై ఎనిమిది రోజుల్లో నేచర్ మంత్రతో తగ్గించుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీ ఒకటి చెప్పండి ఐదు తాళ నాగేంద్రుడు ఓ డిఫరెంట్ గా ఉంది కదా విషయం పాతదే ఓకే కొత్త విషయాల మీద కథలు మేము చెప్పలేమమ్మా మీరు చెప్పాలి మీరు ఎలాంటి స్టోరీ చెప్పిన ఓకే రమ్ గారు సరే అంతే ఇదివరకట ఒక ఊళ్ళో కిషోర్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు ఒంటరి వాడు ఏదో కొంచెం పర్వాలే పది రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర వీడికి దేశ విదేశాలు తిరిగేయాలని చాలా కోరిక ఒంటరిగా ఆ ఊరు ఇవరు ఈ ఊరు ఆ ఊరు ఎన్నెన్నెన్నెన్నెన్నో తిరిగాడు ఎవరిదో పడవ వెళ్తుంటే వాళ్ళ పడవేకి వెళ్ళిపోయేవాడు ఎవరిదో బండి వెళ్తుంటే ఆ బండేకి వెళ్ళిపోయేవాడు అన్ని ఊళ్ళల్లో వింతలు విడ్డూరాలు దేశ విదేశాలు తిరిగా కొంతకాలానికి సొంత ఊరు తిరిగి వచ్చాడు ఓనాడు ఆ ఊరు మరి చెట్టు దగ్గర ఎవరో ఒక ముసలాయిని కూర్చుంటే వీడు ఊబూసుపో ఒక కిషోరు నడుచుకుంటూ పోయి ఆ తాత దగ్గర కూర్చున్నాడు నాయన ఏమిట్రాయనడితే నేను దేశ విదేశాలు చూశాను తాత అవి చూసాయి ఇది చూసాయి ఆ ఊళ్ళో అది ఉంటుంది ఈ దేశంలో ఇది ఉంటుంది ఫలానా దేశంలో ముత్యాలు చెట్లకే కాస్తాయి ఇసు అంటే ఖబురు లేవో చెప్పాయి చెప్పేసరికి ఆయన అన్నాడు ఏదేది ఎక్కడ చూడటానికి ఏముందిరాయన మన లోకంలో మనం ఎన్నైనా చూస్తాం భూమికి పైన ఏడు లోకాలు భూమికి కింద ఏడు లోకాలు ఉన్నాయి అధోలోకాలు చూస్తే గొప్ప మన లోకంలో మనం చూడ్డానికి ఏమిటి బండి ఎక్కినా వెళ్తావు బస్ ఎక్కినా వెళ్తావు ఏ సముద్రంలోనో వెళ్తావు వెళ్ళినా ఏదో ఒక వింత విడ్డూరం కనపడుతుంది కదా అంతేగా లోక్ సహజంగా అనేసరికి వీరికి అసని ఖాతంగా తగిలింది అది ఎవ చూసిన దానికి ఏమి లేదా విలువ చూడంంది ఏదో ఒకటి ఉందని చెప్తున్నాడు తాత చూద్దాం అనుకున్నాడు అధోలోకాలకి ఎలా వెళ్ళాలి భూమి కింద ఏడు లోకాలు ఉన్నాయి అతల వితల తలాతల ససాతల పాతలని ఉన్నాయి మొత్తానికి అతలము అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాల మధ్యలో ఒక పేరు ఎగరగొట్టినట్టున్నాను నేను మొత్తానికి ఏడు సరే ఏమైంది వాళ్ళని వెళ్ళి అడిగితే భూలు భూమికి రంధ్రాలు ఉన్నప్పుడు ఆ రంధ్రంలోంచి వెళ్తే బిలంలోకి వెళ్తే బిలంలోంచి మనం కిందలో ఒకళ్ళకి వెళ్తామని చెప్పారు సరే ఏమైంది అబ్బాయి ఏదో ఒక బిలంలో ప్రవేశిస్తుండేవాడు అది కొంతమటుకు వెళ్ళి ఆగిపోయేది మళ్ళీ బయటకు వచ్చేవాడు ఇంకో బిలం చూసేవాడు ఇట్లా వెళ్ళగా 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 కొంతకాలానికి ఒక చోట ఒక అడవిలో ఒక కుర్రాళ్ళు ఎవరో చెప్పారు ఇది పాతాళానికి డైరెక్ట్ దారిట ఈ అడవిలోంచి ఈ గుహలోకి వెళ్తే అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు ఎంత దూరం వెళ్ళాలి ఏమో మాకేం తెలుసు అది పాతాళానికి దారిని చెప్తారు ఇందులోకి దిగెళ్ళిన వాడు ఆ గుహలోకి వెళ్ళి ఆ గోతుల్లోకి దిగళ్ళిపోయినవాడు ఒక్కడు వెనక్కి రాల మా తాత వెళ్ళాడు వీళ్ళ ముత్తాత వెళ్ళాడు వాడెవడో వెళ్ళాడు అని అందరి పేర్లు చెప్పారు పోయి కనుక్కున్నాడు కనుక్కుంటే అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు చరిత్ర ఉంది చరిత్ర ఉంది అక్కడి నుంచి కుర్రాడు ఏం చేశాడు మన ఇక్కడ వెనకాలడిగేవాడెవడు ఫ్యామిలీ లేదు వెళ్దాం అదేదో చూడాలి ఒక్కొక్కళ్ళకి ఎంతో సేదం ఉంటుంది వీడు వెళ్ళడం మొదలు పెట్టాడు లోపలికి వెళ్ళగా 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 ఎక్కడికో ఏం వెళ్ళిపోతున్నాడో తెలియదు వేడెక్కిపోవటం మొదలుపెట్టింది కిందకి వెళ్ళే కొద్దికి హమిత వేడి లోపలికి వెళ్ళేసర కల్లా ఒక వృద్ధుడిగా ఉన్న ఒక తాపసి కనపడ్డాడు ఆ కాల్తో ఉంది ఆ ఏరియా అంతా మంటలు కూడా కనపడుతుంది ఎవరైనా అయినా నువ్వు అని అడిగే అడిగే సరకల్ బాబు నా పేరు కిషోర్ అండి నేను ఫలానా ఊరి వాస్తవ్యుణ్ణి అధోలోకాలు చూడాలి భూమి కింద ఉన్న లోకాలు చూడాలన్న కోరికతోటి బయలుదేరానండి అన్నాడు అనే సరుకు ఆయన అన్నాడు ఊరిని నీ తాలూకు ఆసక్తి బాగుందిరా ఇలా వెళ్తే అధోలోకాలు వస్తాయి కానీ నువ్వు వెనక్కి తిరిగి రాలేవు సుమి పైలోకాలకి ప్రవేశం ఉండదు నీకు వెళ్ళి అక్కడ ఉండిపోవటమే అంటే వీడేమన్నాడు పైకి వెళ్ళి నేనేం చేస్తానంటే చుట్టవా పక్కవా అమ్మ నాన్న ఆస్తే పాస్తా నాకేం లేదు బాగుంటే అక్కడే ఉండిపోతాను కానీ చూడాలి అనే సరుకులు ఆయనకి నవ్వొచ్చింది సరేరా మంచిది ఇలాగే వెళ్ళిపో అయితే ఇదిగో నా చెప్పులు వేసుకో నీకు వేడి తెలీదు దిగి వెళ్తూ ఉండు నీకు ఒక్కొక్క లోకము కనపడుతుంది అన్నాడు సరే ఒక్కో లోకంలోకి వెళ్తాం మొదలు పెట్టాడు కింద లోకానికి వెళ్ళాడు కొంతమంది మనుషులు కనపడ్డారు భా అదంతా చూశాడు మళ్ళీ ఈ పాత బిలం వైపుకి తిరిగొచ్చి అందులో నుంచి మళ్ళీ కిందకి నడవటం మొదలుపెట్టాడు ఇక వెళ్ళగా 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 అన్నిటికంటే చిట్ట చివరి లోకానికి చేరాడు అది పాతాళ లోకం ద నిండా పాములే ఎంత అసహ్యంగా ఉందో ఐ లోకాళ్ళు అక్కడక్కడ కొంతమంది 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 మనుషులు లాంటి వాళ్ళు కనపడ్డారు మనుషులే కాకపోయినప్పటికీ మనుషులు లాంటి వాళ్ళు సాధారణ జీవనం గడపచ్చు అక్కడ అక్కడ తినచ్చు తాగచ్చు పడుకోవచ్చు ఎవరితోటైనా సంభాషించచ్చు ఈ చివరి లోకంలోకి వస్తే అక్కడ తినేందుకు లేదు తాగేందుకు లేదు మనలాగా మామూలుగా తినేవాళ్ళు పానము చెంబుతో మంచేళ్ళు తాగేవాడు ఎవడూ లేడు అక్కడ ఆ ఆ మొత్తం వీడు ఇప్పుడు ఏం చెయ్యాలి పైకి కూడా వెళ్ళలేను నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోవటమే ఇప్పుడు పై దాంట్లో ఉండి ఉండదుకుంటే సరిపోను దాకా దిగేశాడు కిందకి దిగాక పైకి ఎక్కడం కుదరదు చెప్పాడు కదా స్వామీజీ ఏం చెయ్యాలో తెలియలే అయితే ఏమైంది అక్కడే తిరగటం మొదలు పెట్టాడు తిరుగుతుంటే ఒక బ్రహ్మాండమైన పక్షి కనపడింది ఆయనకి ఎంత పెద్ద పక్షి ఆ పక్షిని చూసి విడు దండం పెట్టాడు పెట్టేసరికి అలా పక్షి రెక్కలు అల్లారిస్తే అప్పటిదాకా ఈ మొత్తం ఈ దీంట్లో ఆ పాముల మధ్య ఉండి అన్ని విషజ్వాలలు ఏదో వాసన అన్నిటివి పరమ రోతగా ఉంది కానీ ఆ గాలి తెగిలేసరికి వీడికి వచ్చినట్టు అమ్మయ్య అనిపించింది పెళ్ళా పక్షి కాళ్ళు పట్టుకున్నాడు పట్టుకునే సరికల్ ఎవరి నువ్వు అని మానవ భాషలో ప్రశ్నించింది నా పేరు కిషోర్ భూలోక వాస్తవ్యుడిని ఇది చూడ్డానికి వచ్చాను కానీ ఇక్కడ దాకా వచ్చాక నేను ఇంకా పైకి వెళ్ళలే అనిపించింది నాకు ఈ లోకంలో ఉండబుద్ధి కావట్లేదు నాకు సహాయం చేయి నన్ను మానవ లోకంలోకి పంపించేవా అని అడిగింది అడిగేసరికల్ సరే నేను ఏం చెప్పాడు నా పేరు గరుక్మంతుడు నేను పాతాళ లోకానికి ప్రభువుని ఈ సర్పాలకి నేనే రాజుని సరే నేను పంపిస్తా నువ్వు పైకి వెళ్ళిపోదువు కానీ ఒక మనిషిని సాయం ఒక పాముని నీకు సహాయం ఇస్తాను వెళ్ళిపో మళ్ళీ తిరిగి రాబోక అని చెప్పి తన ఈక ఒకటి ఇచ్చాడు ఇచ్చి ఆ పాము చాలా మారం చేస్తుంది నిన్ను తీసుకెళ్ళటానికి ఈ ఈకను చూపించి దాన్ని బెదిరించు నా ఈక చూసినా పాముకి భయమేనా అన్నాడు అన్నాక ఒక పెద్ద పెనుభావుని ఒక దాన్ని పిలిచాడు పిలిచి ఈ కుర్రవాడికి తోడుగా వెళ్ళి ఈ లోకాలన్నీ దాటిచ్చు భూలోక ప్రవేశం చేయించి తిరిగిరా సరే పాము కుర్రాడు బయలుదేరారు పాము సహాయం ఉండటం వల్ల అతను ఆ లోకాలన్నీ దాటక దాటి కిందకి అట్లా అలా మొత్తం ఎక్కాడు మధ్య మధ్యలో పాము మారం చేసి ఇంకా నా కాదు నేను రాను నాకు విసుగ్గా ఉంది అలా అన్నప్పుడల్లా ఏక చూపించి బెదిరించి భూలోకంలోకి తీసుకొచ్చాడు ఎట్లా కొట్లా ఎట్లా గొట్ల తను ఏ పాతాల గుహలోకి ప్రవేశించాడో దాని గుమ్మంలోకి చేరాడు చేరాక నువ్వు ఇక వెళ్ళిపో నీ అవతారం చూస్తే వీళ్ళంతా భయపడతారు వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోమనే సరికాళ్ళు పాము నేను వచ్చేటప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులకి సరిపడా ఆహారం మూటగట్టి తెచ్చుకొని మోసుకొచ్చుకున్నాను ఇప్పుడు నాకు తిండి లేదు నేను వెనక్కి తిరిగి వెళ్ళాలి కదా తిరిగి వెళ్ళాలంటే నాకు ఇవ్వాలిగా నువ్వు ఏదైనా ఆహారం ఇచ్చి పంపించు దారిసంచ దారి సంచి ఇచ్చి పంపించు దారి ఖర్చు నేను వెళ్ళిపోతానండి వెళ్ళిపోతాననే సరికాలు ఏమి ఇవ్వాలి సరే ఇతను అన్నాడు నా దగ్గర పైసా లేదు ఇవ్వడానికి కూడా నాకేం లేదు నువ్వు ఓ చేయి ఈ గుహలోనే ఉండు బయటికి రాబాక ఊళ్ళోకి వెళ్ళి ఏదన్నా సంపాదించుకొస్తానన్నాడు సరే పాము లోపలే విండిపోయింది ఈ పాతాళ గుహల నుంచి ఇతను బయటకు వస్తుంటే చాలా మంది చూశారు చూడ్డం ఏంటి అయ్య బాబోయ్ అప్పుడు అనగా వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావా నువ్వు ఎలా వచ్చావు వాళ్ళు ఎవరూ రాలేదు చుమి అని ఇతను ఏతుకుని తీసిపోయారు ఇక ఎంత వీర పూజ జరిగిందో ఆ ఊళ్ళో ఇతను ప్రతి లోకంలోనూ ఏముందో ఏ ఏ లోకాలు ఎలా ఉంటాయో అక్కడ మట్టి ఎట్టా ఉంటుంది నీళ్ళు ఎట్టా ఉంటాయి వాళ్ళు ఎట్ట తాగుతారు ఎట్ట నుంచింటారు అన్నీ చెప్పుకొచ్చాయి ఊళ్ళో వాళ్ళు పెద్ద బ్రహ్మానంద భరితులు అయిపోయారు ఎంత పూజ చేశారో ఈ సందట్లో పాము సంగతి మర్చిపోయాడు ఫుడ్ తీసుకెళ్ల ఆహారం తీసుకెళ్లం తీసుకెళ్లలేదు వీళ్ళ గోలలో ఉండిపోయాడు వాళ్ళంతా ఇతనుకో ఇల్లు వాకిలు ఏర్పరిచారు శుభ్రంగా రోజుకొకళ్ళు మర్చిపోయాడు మరి రోజులే ఇంతలో ఏమైంది ఎవరిదో ఒక గోరె గొర్రె కనపట్టలేదు వాళ్ళ దాంట్లో మేగ్ కనిపించట్లేదు వీళ్ళ లేగదూడ కనిపించట్లేదు ఇవన్నీ వచ్చినాయి క్రమంగా ఏమైంది ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు మాయమైపోయారు అయ్యో అయిపోవటం ఏమిటి ఊళ్ళో వాళ్ళంత లబోదిబోమనిపోయారు అయితే ఒకళ్ళు చూశారు ఒక పెద్ద పాము ఒకటి ఉందని ఈ పాతాళ గుహలోకి వెళ్తూ ఉంది అని సరే అందరు బయలుదేరారు మొత్తం యువకులు వాళ్ళు వీళ్ళు చాలా మంది కత్తులు కటార్లు పుచ్చుకుని దాన్ని చంపేయటానికి పిల్లల్ని మింగేసింది అనుకున్నారు పెనుభావం కనపడితే మింగేస్తాయి కదా ఏమి లేదు లాంటివి సరే అందరూ అక్కడ చేరే ఇతను అన్నాడు అందరు ఇక్కడ ఉండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను నేను ఇందులో ఇంచే కదా వచ్చాను అనే వీళ్ళంతా ఒప్పుకున్నారు ఆయుధం ఇవ్వబోయారు ఏ ఆయుధం వద్దని లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే కిషోర్ వచ్చావా ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి అంటుంది పాం అనే సరుకాలు నువ్వు ఇంత పని చేస్తావా నీ దారి నువ్వు పొమ్మంటే నువ్వు తిండన్నావు నువ్వు తిండి తిండి నేను తేలిపోయాను అనుకో అంత మాత్రం చేత ఇంత పని చేస్తావా మీ లోకానికి ఎంత చెడ్డ పేరు నాకెంత చెడ్డ పేరు ఇట్లాంటి పని చేసావు ఏదో గొర్రెతో మేకతో సరిపెట్టుకోకుండా పిల్లల్ని కూడా మింగేసావంటే పిల్లల్ని మింగటమేంటి పిల్లల్ని ఇక్కడే ఉన్నారు అని లోపలి తీసుకెళ్ళింది పాము తీసుకెళ్తే ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు హాయిగా ఉయ్యాలు ఊతూ ఆడుకుంటున్నారు లోపల కూర్చుని ఏం చెప్పింది పాము నాకు చాలా విసుగు పుట్టిపోయింది ఆ ఊరి నుంచి మా లోకం నుంచి ఈ లోకం దాకా వస్తూ నీతో ఎన్ని కబుర్లు చెప్పాను నేను నాకేమో కబుర్లు అలవాటైపోయినాయి ఓహో నేను ఒకదాన్ని ఏముంటాను ఇక్కడ మా లోకం వాడు ఎవడు లేడు మీ లోకం వాడు కూడా లేడు అవి ఇవి మింగేయను మింగేటప్పుడు పిల్లలు కబుర్లు చెప్పుకుంటుంటే నాకు నచ్చింది అందుకని వాళ్ళని ఆరుగురిని తెచ్చి లోపల పెట్టుకున్నాను వీళ్ళని నా దగ్గర అడ్డి పెట్టుకున్నా కావాలంటే నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళిపో అన్నాడు కిషోర్ వెళ్ళాలంటే నాకు ఆహారం ఇవ్వాలి కదా అంటే సరే నీకేం కావాలంటే ఐదు దున్నలు కావాలని అడిగింది పాము ఐదు దున్నలు నాకు సరిపోతాయి దారి ఖర్చుకి అనే సరకాల ఇతను ఏం చేశాడు పిల్లల్ని మెంబర్ తీసుకుని బయటికి వెళ్ళాడు అందరు ఆశ్చర్యపోయారు చచ్చిపోయారు అనుకున్న పిల్లలు బతికొచ్చేసరికాల వాళ్ళంతా చాలా సంతోషించి సరే అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే నేను పాముతో మాట్లాడాను వా దానికి ఐదు దున్నలు కాబట్టి ఐదేమిటి ఐదు వందలు దున్నలైనా ఇస్తాము నువ్వు దానికి ఒప్పించు అనే సరకాల సరే దున్నల్ని సమర్పించారు కానీ దీనికి వెళ్ళటం ఇష్టం లేదు ఆ పాముకి అక్కడ కనపడకుండా వెళ్ళిపోయింది దున్నల్ని ముచ్చుకుని వెళ్ళిపోయింది జన అంతా సంతోషించారు ఇంకా వీరపూజ పెరిగిపోయింది అసలు ఇంచుమించుగా కిరీటం లేని రాజుని చేశారు అతన్ని ఆ ఊళ్ళో అయితే ఇక్కడికి నూరామడ దూరంలో ఉన్న ఒక రాజుగారికి ఓ ఉంది కొంతకాలం గడిచాక రాజుగారి కూతురు చెలికత్తలు పరివారంతో సహా మాయమైపోయారని ఒక కబురు ఆ ఊరు ఈ ఊరు దాటుకుంటూ వీళ్ళ ఊరుకు వచ్చింది అయ్యో ఇది పావు పనేనేమోనని ఇతను కనిపించింది ఇతని దగ్గర గరుకుమంతుడు రెక్క మాత్రం ఈక మాత్రం ఉంది ఇతని దగ్గర సరే ఇతను ఏం చేశాడు ఈ లోపల ఆ కబుర్లు బాగా వచ్చినాయి తర్వాత ఎవరైతే రాజకుమార్తెను కనిపెడతారో అర్ధరాజ్యం ఇచ్చి ఆ పిల్ల నుంచి పెళ్లి చేస్తారని పిల్ల పెళ్ళి సంగతి సరే ఆ పాము ఇక్కడ ఉండిపోతే గోల దానిదే ఈ పని ఇప్పుడు ఒకవేళ ఏమైనా అయితే పరివారానికి యాక్సిడెంటో ఏదో కావాలి ఏమీ లేకుండా గుర్రాలు పూజించిన రథాలతో సహా మొత్తం పరివారం అంతా ఎక్కడికి మాయమైపోతుంది అదే ఈతను ఏం చేశాడు వేతుక్కుంటూ బయలుదేరాడు బయలుదేరేశారు కల్లా వెతగ్గా వెత్గా వెతగ్గా ఆ రాజ్యానికి చివరి రా రాజకుమార్తె పరివారంతో సహా వనవిహారానికి వెళ్ళింది ఆ వనంలో ఉంది ఒక పెద్ద గుహ ఇతను పోయాడు అందులో ఒక కిషోర్ వెళ్ళేసరికి లోపల పాము సయ్యాట్లు ఆడుకుంటూ హాయిగా ఉంది ఆ పాత గుహలో మొదటిసారి పిల్లల్ని తెచ్చేటప్పుడు ఆ పిల్లలకి బయటికి రావడం ఇష్టం లేదు ఆ పాము తోక మీద ఆడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఇక్కడ చూస్తే రాజకుమార్తె ఉయ్యలుగుతోంది లోపల తెల్లబోయాడు ఏం టిట్టా చేసా బోడి నేనేం చేయను కిషోర్ నాకేమో మనుషులు కావాలి చాలా కబుర్లు కావాలి నేను రాజకుమార్తెలు ఏం చేయాలి పిల్ల రవ్వలాంటి పిల్ల చక్కగా పెళ్లి చేసుకో అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా ఉన్నారు అప్పుడప్పుడు వస్తుంది మీ ఆవిడతో సహా నేను ఇక్కడే ఉంటాను నేను వెళ్ళను అనే సరుకులు అయితే చాలా కేకలు ఇట్లా చేయకూడదు చాలా ఇబ్బంది ఇట్లా చేయటానికి వీలు లేదు అనే సరుకులు నాకు నేనేం చేయను నాకు కబుర్లు కావాలి ఈ పిల్లని తెచ్చానా పిల్ల ఎంచక్కా పాడుతుంది అనుకున్నా చక్కగా పాడుతుంది నాట్యం చేస్తుంది పరివారం అంతా ఉన్నారు వాళ్ళే తిండి గిండి అన్నీ పట్టుకొచ్చి వండి పెడతారు పిల్లకి పిల్ల కబుర్లు చెప్తుంది వాళ్ళంతా కూడా కబుర్లు చెప్తారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం నేను చాలా సంతోషంగా ఉన్నాను చుట్టలు చుట్టుకుని నుంచు పాము సరే తను ఉసికిపోయాడు నువ్వు వెళ్తావా వెళ్ళవా అనే సరుకులు అయితే సర్ప ఉంది సరే నేను ఎట్టా ఎవరిని తేగకూడదు అంతే కదా సరే నువ్వు ఒక పంచే నీ దగ్గర గరుకు మంత్రులు ఇవ్వకుంది కదా ఈకతో నా పడగ పక్క నుంచి రెండు వైపులా గీరు రెండు తల్లొస్తాయి నాకు రెండు తల్ల మొలుస్తాయి ఆ రెండు తల్లల మీద గీరేవంటే చేరుకో పక్కన ఇంకో రెండు తల్లొస్తే ఐదు తల్లు అవుతాయి హాయిగా నేను ఒక తలతో తలతో కబుర్లు చెప్పుకుంటుంటాను నాలో నేను ఐదు తలలతో నేను కబుర్లు చెప్పుకుంటాను నువ్వు పాము తల గీరేసి నన్ను నా ఐదు తలల్ని చేసి రాజకుమార్తెను తీసుకుపోను పద్దు అనే సరికల్ ఇతను ఏం చేశాడు ఆ తీసి రెక్కదీసి ఈకదీసి ఈకబెట్టి గీసే ఇట్ల ఇట్లా వచ్చేసినాయి ఐదు తలలు ఆ పాముకి వచ్చేసరికల్ సరే వాళ్ళంతా సంతోషించారు రాకుమార్తె ఆ బావి వెళ్ళొస్తానని మామూలుగా చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ వస్తాను అని కూడా చెప్పింది పాముతోటి ఇతని దీనికి ఐదు తలలు తప్పించి తను అక్కడ వెళ్ళాడు ఆ తర్వాత ఎప్పుడు ఆ సర్పం ఎవరిని పట్టుకెళ్ళలేదు ఎక్కడికి రాలేదు ఉండేది కబుల్ చెప్పుకుంటూ ఉండేది సరే రాజకుమార్తెని దింపేశాడు వివాహం అది వద్దన్నాడు కానీ వాళ్ళు ఒప్పుకోలే ఏదో పెద్ద బహుమతి చేసి పంపించారు కిషోర్ వెళ్లిపోయాడు కానీ ఆ తర్వాత అతను వినేవాడు ఐదు తలల నాగేంద్రుడు కనపడ్డాడని అతనికి పూజ చేస్తున్నారని కొన్ని ఊళ్లలో ఆ ఐదు తలలు గత పదకొండు తలలుగా కనపడ్డాయని ఒకసారి వెయ్యి తలలు నాగేంద్రుడు అలాగే కదా పుడతాయి అవును అవును ఆ ఐదు తలల నాగుపాము ఇట్లా ఒక మనిషితోటే వచ్చిందని ఈ కథ బాగుంది కదా విచిత్రమైన చాలా బాగుంది రమ్మగారు చాలా చాలా బాగుంది కథ కంచికి మనం ఇంటికి రైట్ నమస్తే నమస్తే